దోపిడి ఒక ముఖ్యమంత్రి వరకు ఉంటే భరించగలం, ఎదురు జరగలం. కానీ ప్రతి ఊర్లో ఇదే విధానం వస్తే ప్రతి ఒక్కరు ఎదురు తిరగాల్సింది తప్పదు. ఎందుకంటే ఇది మీకు అనిపించచ్చు నా లాంటి వాడు ఏం చేయగలడని, పవన్ కళ్యాణే చేయగలరు, మీరు ఎందుకు చేయలేరు, మీరు ఎదురు తిరగలరు. పవన్ కళ్యాణ్ పెట్టి పుట్టాడా? సరిగ్గా మీ అంత చదువు, మీలా డిగ్రీ కూడా చేయలేదు, కనీసం మీరు డిగ్రీలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇంకా డిగ్రీలు కూడా చేయలేదు. ఆస్తులు ఇంటి పన్ను ఎలా పెంచారంటే రిజిస్ట్రేషన్ అప్పుడు ఇంటికి ఎంత విలువ కడతామో రిజిస్ట్రేషన్ విలువతో సమానంగా ఈ ఆస్తి పన్ను కూడా పెంచుతా ఉన్నారు. అభివృద్ధి పక్కన పెట్టి పన్నులు అప్పుల మీదే ప్రభుత్వం నడుస్తూ ఉంది. మన పత్తిపాడు ఒకవైపు వైజాగ్ పోర్ట్ ఉంది, ఇంకోవైపు కాకినాడ పోర్ట్ ఉంది, అటు వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది, రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది, 32 కిలోమీటర్ల హైవే ఏ నియోజకవర్గానికి లేదు. ఇక్కడ అంత ఉండి ఎందుకు ఉద్యోగ అవకాశాలు లేవు? ఇక్కడ ఎందుకు పరిశ్రమలు రావు? ఇక్కడ అడిగేవాడెవడు లేడే, పట్టించుకునేవాడెవడు లేడే. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే స్థానిక ఎమ్మెల్యేలు ఎవరో ఎవరైనా కావచ్చు వాళ్ళు, మీరు మా మాట వినకపోతే కేసులు పెడతాం, బెదిరిస్తాం తప్ప అభివృద్ధి పరంగా మీకు ఏమైనా ఆలోచించారా? మీ తరపున ఏమైనా ఆలోచించారా? ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. నేను చెప్పిన మాటలు ఏది కూడా నన్ను గుడ్డిగా నమ్మద్దు, జనసేనని గుడ్డిగా నమ్మద్దు. కానీ మీరు 2014 నుంచి 2019 వరకు నేను రోడ్ల మీద తిరిగి అన్ని వదులుకొని వస్తే నన్ను కాదని చెప్పి మీరు వైసీపీకి ఓట్లేశారు. నా అభిమానులు కూడా వైసీపీకి ఓట్లేశారు, లేదంటే వైసీపీ గెలవదు, నాకు తెలుసు. ఓకే, సినిమా పరంగా నేను ఇష్టం ఉండొచ్చు, కానీ రాజకీయ పరంగా ఇతను సరిపోడలే అనుకో ఉండొచ్చు ఆ రోజున. కానీ మీరు నమ్మి ఓటేశారు ఆ వ్యక్తికి. యువకులు వేశారు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయరు. ఈ రోజున ఉన్న ముఖ్యంగా ఇదే తూర్పుగోదావరి జిల్లాలో నేను అమలాపురంలో తిరుగుతున్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి వచ్చి నేను కాపులకి బీసీ రిజర్వేషన్ ఇవ్వను చాలా కర్రకండిగా చెప్పాడు ఆయన. నాకు నిజంగా ముచ్చటేసింది ఆయన ధైర్యానికి. అంటే కాపుల్ని ఎంత తూలనాడేశారు, ఎలా పక్కన పడేశారంటే ఆయన, నా కాపులు ఓట్లు అక్కర్లేదయా, నేను కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనంటే ఒక సెంటిమెంట్. అది గవర్నమెంట్ ఇస్తుందా ఇవ్వదా ఒకటి, అసలు నేను ఇవ్వను మీకు కర్రాకండిగా చెప్పిన వ్యక్తి. అలాంటి కర్రాకండిగా చెప్పిన వ్యక్తికి కాపు నాయకులందరూ మద్దతు తెలిపారు. దాదాపు 40 శాతం ఓట్లు కాపులు ఇవి వైసీపీకి పడ్డాయి, జనసేనకి 25-30 శాతం పడ్డాయి. అంటే మాట్లాడితే నన్ను కూర్చోబెట్టి నన్ను ఒక కులానికి ఒక కులానికి ఉంటే అరే నేను షెగివేరాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను, నా కులాన్ని నేను గౌరవిస్తాను, నా ఉనికి నేను ఎక్కడ పోగొట్టుకుంటాను, నా తల్లిదండ్రిని ఎలా పోగొట్టుకోలేను, నా కులాన్ని కూడా నేను పోగొట్టుకోను, దాన్ని గౌరవిస్తాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను.